హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మీకు రెండు హోటల్ రివ్యూస్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి కంట్రీయార్డ్ మ్యారియట్. సో ఇది వచ్చేసి మనకి లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. రెండు మ్యారియట్ హోటల్స్ ఉంటాయి. సో ఇంకో ఒక మేము వెళ్ళిన మ్యారియట్ హోటల్కి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. ఇటు ఎంట్రన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వైపు మీకు నా బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనేది వస్తుంది, చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ అనేది కూడా మీకు అవతల వైపు పార్కింగ్ ఉంటుంది, సెకండ్ గేటు, ఎగ్జిట్, ఎంట్రన్స్ రెండు ఉంటాయి కదా అది. ఇక్కడ ఫుడ్ అయితే ఓకే, అంటే ఎక్కువ వెరైటీస్ లేవు. బఫెట్ ఉంది. బఫెట్ వచ్చేసి మనకి 600 పర్ పర్సన్ కాస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో 600 పడుతుంది పర్ పర్సన్కి. మేము లంచ్కి వెళ్ళాము. దాని తర్వాత పార్కింగ్ అవుటర్ ఏరియా మాత్రం బాగుంది. ఫుడ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. వెజ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి. నేను అక్కడ అవి ఏమీ షేర్ చేయలేదు. యాక్చువల్గా ఈ మధ్య ఎందుకో వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్ట్ పోయింది. కానీ ఫైనల్గా ఏదో ఫోన్ ఆన్ చేసిన తర్వాత సరే తీద్దాం, ఇంత మంచి హోటల్కి వచ్చిన తర్వాత పిక్ అనేది ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో మేము ఇది రిటర్న్ అయిపోతున్నాము. ఫుడ్ లంచ్ చేసేసి రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. సాటర్డే ఈవినింగ్ దగ్గరగా 5 అయినట్టు ఉంది. మనం లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటారు కదా, అక్కడికి ఇవి అనేది అటు తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడి బ్రిడ్జ్ కింద ఉంటుంది అన్నమాట. చాలా నమ్మకంగా కొలుస్తారు ఇవన్నీ. ఏదైనా అనుకుంటే అవుతుంది అనేటటువంటి నానుడు కూడా ఉంది, అంటే చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ ప్రజలు కూడా చాలామందికి ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇదొకటి గోల్కొండ టెంపుల్ ఒకటి, రెండు బాగా నమ్ముతారు. దాని తర్వాత ఈ ట్యాంక్ బండ్. ఇప్పుడు మనం వచ్చేసి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కేసాము. చూడండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. అండ్ ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ బిల్డింగ్ అన్నమాట. చాలా చాలా ఓల్డ్ అయిపోయింది. ఎందుకంటే దీన్ని ఏం చేయలేదు. నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండింది అండ్ ఇప్పుడు కూడా ఇలాగే ఉండింది. లోపల ఏమైనా చేంజెస్ చేశారేమో తెలియదు, కానీ బయట నుంచి అయితే ఏం చేంజ్ ఓవర్ అవ్వలేదు. మనకి దీనికి ఆపోజిట్లోనే సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ అనేది మొత్తం మార్చేస్తున్నారు, అది కన్స్ట్రక్షన్లో ఉంది. దాని తర్వాత ఎదురుగుండా మీకు బిర్లా మందిర్ కనిపిస్తుంది కదా. సో సాటర్డే కనుక ఇక్కడ నుంచే నాకు తెలుస్తుంది రష్ అనేది ఫుల్ ఉందన్నమాట. జనాలు ఫుల్గా ఉన్నారు. నేను ఇంకా వెళ్ళలేదు, టెంపుల్కి వెళ్దామనేసి మేమేం అనుకోలేదు. చూస్తే రష్ మాత్రం మాకు దారిలో ఉంచే బాగా కనిపిస్తుంది ఎక్కువగాను. అలాగే దాని మీద సూర్యుడు అస్తమించడం వ్యూ అయితే బాగా నచ్చింది, అందుకనే క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ఆపోజిట్లోనే ఎన్టీఆర్ గార్డెన్స్, మనకి లుమిని పార్క్, పిల్లలు ఎంజాయ్ చేస్తారు వెళ్తే. కానీ అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా చాలా ఇదైపోయింది, అలసిపోయినట్టుగా అయిపోయామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇంటికి. మైథిలి అడిగింది ఆడుకునే పార్క్కి వెళ్దాము అనేసి, వెళ్ళలేదు. ఇక్కడ అదే బిర్లా మందిర్ చూపిస్తున్నారు. చూసావా, దేవుడి గుడి కనిపిస్తుందా? కనిపిస్తుందా అంటే వైట్ కలర్లో ఉంది, అది ఇదని చెప్తుంది. మనకి ఇక్కడ కూడా హోటల్ అన్మోల్ అండ్ ఇంకొకటి కూడా ఉంటుందండి. ఇవి ఒక్కసారి వచ్చాను, ఇక్కడ కూడా ఒకసారి వచ్చాను పాస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్. కానీ ఒకటి ఇందులో బాగుంటుంది, అన్మోల్ ఒకటి, ఇంకోటి క్యాజిల్ ఒకటి, అమృత క్యాజిల్ అనేటటువంటిది. ఈ రెండిట్లో ఒకటి బాగుంటుంది. ఒకసారి వచ్చాను, ఆ రెండిట్లో ఏది అనేది తెలియదు అన్నమాట. సో మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ క్రాస్ చేసిన తర్వాత టువర్డ్స్ టెలిఫోన్ భవన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను నేనైతేను. అండ్ నెక్స్ట్ హోటల్ రివ్యూ ఏంటి అనేటటువంటిది కూడా నేను మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. ఇంకో హోటల్ రివ్యూ కూడా చేస్తున్నాను కదా. ఇదైతే పెద్ద హోటల్ కనుక నేను మీకు చెప్పాను, ఇంకొకటి అయితే చిన్నదేనండి. మామూలుగా మా ఇంటి దగ్గర ఒక చిన్న హోటల్ లాంటిది పెడితే వెళ్ళాము, అక్కడ ఎలా ఉంటుందా అని చెప్పేసి చూద్దామని వెళ్ళామన్నమాట. దాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలోనే చెప్తాను ఎలా ఉంది అనేటటువంటిది. ఫుడ్ కానీ లేకపోతే చూడడానికి కానీ ఎలా ఉంది అనేటటువంటిది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసాము సెకండ్ హోటల్కి. ఇది వచ్చేసి చైతన్య అనేసి ఉంటుంది. పేరు గుర్తుకు రావట్లేదు, చూసాను కానీ గుర్తుకు రావట్లేదు. ఎస్, చైతన్య మోడర్న్ కిచెన్ అన్నమాట. ఇందులో మనకి అవుటర్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది. లైక్ బొమ్మలు కానివ్వండి, కిడ్స్కి సంబంధించినవి కానీ, ఎక్విప్మెంట్, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ అంతా నాకైతే చాలా బాగా నచ్చింది. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మనకి లైక్ చైర్స్ కానీ మన డెకరేటివ్ ఐటమ్స్ పరంగా చూసే విధానాన్ని కళ్ళకి చాలా కనువిందుగా ఉంది. ఫుడ్ ఇక్కడ మాకు మళ్ళీ నాకు ఇక్కడ కూడా దెబ్బేసేసాడు. ఏంటి అంటే రోటీస్ వడితే అప్పడంలా ఉన్నాయన్నమాట, అండ్ కర్రీ అయితే ఉప్పు ఎక్కువ వేసేసాడు. అది చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ మాకు కరెక్ట్ చేసి ఇవ్వలేదు. అదొక
ఒక నెగిటివ్ అనమాట నాకు అనిపించింది. ఇక్కడ అట్లీస్ట్ కొంతమంది కరెక్ట్ చేసేస్తారు, కరెక్ట్ చేసి ఇవ్వలేదు. సో ఇక్కడ చైర్స్ అవి చూసారా ఎంత కొంచెం కనువిందుగా చూడడానికి బాగున్నాయి అనిపించింది. అండ్ ఇక్కడ డెకరేటివ్గా చిలకలు అనేటటువంటివి ఇలా అరేంజ్ చేశారు. ఫుడ్ అయితే రెండిట్లోని ఓవరాల్గా రెండు రెండు అది పెద్ద దాంట్లో అయినా సరే చిన్న దాంట్లో అయినా సరే నాకు అంటే అది ఎక్కువ ఐటమ్స్ ఉండడం వల్ల పెద్దగా తెలియలేదు, రెండు కూడా ఓకే ఓకే అనిపించే అంతే. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.